हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल वीके तेलुगु मोटोलॉग्स दिस इज विनोद नेनु कोरकोंडा दग्गर उन्नानु कोरकोंडा दग्गर श्री लक्ष्मी नरसिंह स्वामी टेंपल लो आ पंतुलु गारु मन स्वामी गुरिंचि मोत्तं चेप्पारु अदी ई रोज ई वीडियो लो नेनु पेडुतुन्नानु इदि ओन्ली ई टेंपल गुरिंचि ई मोत्तं ओक वीडियो किंद चेस्तुन्नानु आ स्वामी गारु एप्पुडु स्वयंभूगा एप्पुडु वेलसारु एंटि अनेदि आ मोत्तं अनेदि ई रोज ई वीडियो लो कनिपिस्तुंदि अदे विधंगा ई टेंपल गुरिंचि मोत्तं चूपिस्तानु मीकु चूपिंचे वेल्दाम श्रीलक्ष्मीर्वल्लभारम्भां विघ्नामुनि मध्यमां अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् भृगुवर्त्रिकर्त्तव्य मरीच महामुनीचातिष्यात् यत् जनकस्य पिता महाभूत् यद्देवता किल जगद्गुरुरत्यदत्तं वन्दे मुनिं विघ्नसं सकलागमाढ्यं श्रीमद्विघ्नदाचार्य गुरवे नमः अस्मद्गुरुभ्यो नमः माता पितृभ्यो नमः श्रीभूनीलागौड़ा समेतनंदगरुड़ विश्वक्षेण आलवार्ल परिवार समेत श्री स्वयंभोः लक्ष्मी नृसिंहस्वामी परब्रह्मणे नमः कोरुकोंड लक्ष्मी नृसिंहस्वामी वारी ओक स्थल पुराण क्षेत्र वैभव अयिते स्वामीवारु दशावतारालो नालुगव अवतारमु नारसिंह अवतारमु చాలా ఉత్కృష్టమైనటువంటి అవతారము క్షిప్రావతారము మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన ఈ ఐదు అవతారాలు కూడా కృతయుగంలోనే అయిపోయాయి. అంటే అది నరసింహస్వామి వారు కృతయుగం నాటివాడు. ఇక్కడ వెలసింది కూడా స్వామివారు కృతయుగంలోనే వెలసారు. దానికి నిదర్శనంగానే స్వామివారికి కుడివైపున ఆదిభూవరాహస్వామి వారు ఉంటారు, ఎడంవైపున త్రివిక్రమస్వామి వారు ఉంటారు, మధ్యలో లక్ష్మీ నారసింహస్వామి వారు అంటారు. లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకుని శంఖ చక్రాలు ధరించి అభయముద్రతోటి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ స్వయంభూగా 12 అంగుళాల ఆలయంలో 9 అంగుళాల ప్రమాణంలో కుంచాన్ని బోర్లిస్తే ఎంత ప్రమాణం అయితే వస్తుందో అంత ప్రమాణంలో అక్కడ వెలసి ఉన్నారు. అందుకనే ఆయన్ని కుంచంలో దేవుడు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఈ పైన ఉండేటువంటి కొండ మీద ఉండేటువంటి స్థలం కూడా ఒక కొంచెం నేల కంటే ఎక్కువ ఉండదట. అంటే దీని కొంచెంలో దేవుడు అంటారు. నిజానికి మనం బియ్యం కూల్చుకుని కొంచెంలో ఉంటాడు ఆయన. అక్కడ కొంచెం ప్రమాణ ఆలయంలో ఉంటారు. అందుచేత ఆయన కొంచెంలో దేవుడు అని పిలుస్తారు. అయితే ఈ స్వామివారు అసలు పూర్వం చరిత్రలోకి వెళ్ళినట్లయితే శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయటానికి ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి ఆయన స్తంభం నుండి ఉద్భవించారు అని మనందరికీ తెలుసున్నటువంటి విషయం. అయితే ఆ స్తంభం నుంచి స్వామివారు ఉద్భవించినప్పుడు మహా రౌద్రంగా వచ్చారు, చాలా కోపంగా వచ్చారు. ఎంతటి కోపం అంటే 3 జగాలు కూడా నాశనం అయిపోతాయా అన్నంత కోపం. దేవతలందరూ గదగద వణికిపోయారు. ఆయన ఏదో విధంగా శాంతింపజేయాలి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ నిష్ఫలాలయ్యాయి. స్వామి శాంతించలేదు. అప్పుడు దేవతలందరూ కూడా తెలివిగా ప్రహ్లాదుని ప్రార్థించారు. స్వామి, ఆయన నీకోసమే వెలిశారు కాబట్టి నువ్వు చెబితే వింటారు అని చెప్పి ప్రహ్లాదుణ్ణి దేవతలు కోరిన ప్రదేశంగా కోరుకొండా అని చెబుతారు ఇక్కడ. అయితే ఇక్కడ స్వామి 32 నారసింహక్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. దానికి ఆధార పుస్తకం కూడా ఉంది మన దగ్గర. 32 నారసింహాలు అంటే 32 నారసింహక్షేత్రాలు, అందులో ఈ కోరుకొండ క్షేత్రం ఒకటి. అలాగే 32 నారసింహక్షేత్రాలు ఉన్నాయి, 18 నారసింహక్షేత్రాలు ఉన్నాయి, 16 నారసింహక్షేత్రాలు ఉన్నాయి, 12 నారసింహక్షేత్రాలు ఉన్నాయి, 9 నారసింహక్షేత్రాలు ఉన్నాయి, 5 నారసింహక్షేత్రాలు ఉన్నాయి. ప్రప్రథమం 12 నారసింహక్షేత్రం, 32 నారసింహక్షేత్రాల్లో కోరుకొండ కూడా ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడ స్వామివారు ఇలా వెలసి వెలవగానే రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని దేవతలు నిర్మాణం చేశారు. ఇది మానవులు కట్టినటువంటి గుడి కాదు, దేవతలు కట్టినటువంటి గుడి. ఎందుచేత వాళ్ళు కోరిన ప్రకారంగా స్వామివారిని నిరంతరం ఆరాధన చేసుకోవడానికి అని చెప్పి దేవతలు ఇక్కడ నిర్మాణం చేసినట్లుగా మనకు చెబుతారు. ఇప్పటికి కూడా తెల్లవారుజామున స్వయంగా దేవతలే వచ్చి స్వామివారిని అర్చన చేస్తారు అనేటువంటిది కూడా ఒక ప్రతీక. ఇక్కడ తెల్లవారుజామున బాగా పూర్వకాలంలో చేసేటువంటి అర్చకత్వం చేసినటువంటి మహా వృద్ధులైనటువంటి అర్చక స్వాములు కూడా నిదర్శనాలు కనపడ్డాయట. పైన గంట వినబట్టం, మంత్రాలు వినబట్టం, ఇట్లాగా కొన్ని మనకు నిదర్శనాలు ఉన్నాయి. అయితే
శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ నవిద్యతి అంటాడు కదా, ఎక్కడో ఓ 10 కిలోమీటర్ల అవతల నుంచి ఆ కొండపై నుంచి ఏదో రుబ్బుతో అదే శ్రీశైల శిఖరాన్ని చూడాలి. అసలు ఇక్కడ నుంచి ఆ కొండ మీదకి చూడటానికే మబ్బుగా ఉన్నట్లయితే మనకు కనబడదు. ఎక్కడ దానికి దీనికి డిస్టెన్స్ 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి శిఖరం ఎట్లా కనబడుతుంది అంటే వాడు పూర్వజన్మ శుకృతి ఉంటేనే ఆ శ్రీశైల శిఖరం కనబడుతుంది. ఒకవేళ కనబడిందే అనుకోండి వాడికి పునర్జన్మ నవిద్యతి, వాడికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు. ఒక 6 మాసాలలాగా వాడు కైలాసానికి వెళ్ళిపోతాడు. వాడు నిలబడ్డు శాంతిగా అది ఆజ్ఞ అయిపోయిందంటే ఆ శిఖరం కనబడితే అంత మహిమాన్వితము కదా. అయితే మనం ఇక్కడ కూడా ఈ దేవతలు తెల్లవారుజామున చేసేటువంటి అర్చన కనుక మనకు వినబడినా ఆ వాయిద్యాలు మన చెవిని పడినా ఇక్కడ కూడా 6 మాసాలలాగా వాడికి వైకుంఠానికి పెడతాడు, మోక్షప్రాప్తి కలుగుతుంది. అది అరుదు ఇక్కడ జరిగేటువంటిది. అంచేత ఇక్కడ దేవతలు వాళ్ళు కట్టుకో వాళ్ళు అర్చన చేసుకోవడానికి ఈ దేవతలు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినట్లుగా మనకి ఉంది. అయితే కృతయుగము అంటే కోట్ల సంవత్సరాల క్రితం మధ్యలో ఈ ప్రళయాలు వస్తూ ఉంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి, కప్పడు పోతూ ఉంటాయి. మరలా స్వామివారు తనంతట తాను లేకుంటే ఏదో భక్తులు కనబడో ఏదో విధంగా మళ్ళీ పైకి వస్తారు. అప్పటి వరకు కూడా ఈ స్వయంభూ క్షేత్రాలన్నీ కూడా దేవతల యొక్క పరిగణలో ఉంటాయి, వాళ్ళ యొక్క అండర్లోకి తీసుకుంటారు, వాళ్ళు టేకప్ చేస్తారు. అలాగే మొన్న చూడండి నెల్లూరు దగ్గర ఏదో తవ్వుతుంటే శివాలయం ఒకటి బయటకు వచ్చిందని, అలాగే తిరుమల ఇప్పుడు మలయప్ప స్వామి వారు మనం బ్రహ్మోత్సవాలు చేసుకుని మలయప్ప స్వామి వారు కూడా ఆయన కూడా కొండ గుహల్లోనే ఉన్నట్లుగాను ఆయనే స్వయంగా అర్చక స్వామికి చెప్పి పలానా తోట నేను ఉన్నాను తీసుకొచ్చి వాటికే బ్రహ్మోత్సవాలు చేయండి అంటే అప్పటి నుంచి కూడా ఆ విగ్రహాలకే అక్కడ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనాటి వరకు కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే చరిత్రలోకి వెళ్ళినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే తిరుమలలో అర్చన కూడా వైఖానస అర్చకుడినే స్వామే ఆయన దీక్ష తెచ్చుకున్నారు. శ్రీనివాస దీక్షితుడు అనేటువంటి ఆయన్ని తమిళనాడు నుంచి పలానా తోట ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి అర్చనాది కైంకర్యాలు నిర్వర్తింపచేయండి అని చెప్పి స్వామి ఆజ్ఞానుసారమే అక్కడ వైఖానస ఆగమోక్తంగా తిరుమలలో కూడా అర్చన జరుగుతుంది. ఈనాటి వరకు వాళ్ళ యొక్క వంశ పారంపరంలోనే వైఖానస ఆగమరీత్యా స్వామివారికి అర్చన జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, వైఖానస ఆగమరీత్యానే ఇక్కడ పెరవలి పెదపాటి పెద్దింటి అనేటువంటి 3 కుటుంబీకుల యొక్క వంశ పారంపరంగా ఇక్కడ అర్చనాది కైంకర్యాలు స్వామివారికి ఇక్కడ వైఖానస ఆగమోక్త ప్రకారంగానే ఎగువ దిగువలో జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పైన ఉండేటువంటి స్వామికి మాత్రం ఏకకాలార్చన జరుగుతుంది. ఇక్కడ ద్వికాలార్చన త్రికాలార్చన ప్రస్తుతానికి లేదు. అయితే కింద ఉండేటువంటి స్వామికి కళ్యాణ వైభోగాది కార్యక్రమాలన్నీ కూడా సేవాకాలం తిరుప్పావైలు త్రినక్షత్రాలు ఇవన్నీ కూడా పాంచరాత్ర ఆగమరీత్యా లోపల గర్భాలయంలో వైఖానస ఆగమ అర్చన ప్రకారంగా ఆ ప్రకారంగా ఉభయ ఆగమాలతోటి కింద ఉండేటువంటి స్వామికి పైన ఉండేటువంటి స్వామికి అక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలన్నా కిందే జరుగుతాయి, కళ్యాణాలు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా పైన ఒక దర్శనం ఒకటే స్వామివారిది లభ్యమవుతూ ఉంటుంది. అయితే ఈ స్వామివారి దర్శనం లభ్యం కావాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మనం చూడండి శ్రీశైలం వెళ్ళామనుకోండి లేదా తిరుపతి వెళ్ళామనుకోండి ఒక అరగంట సేపు గర్భాలయం దగ్గర అడ్డ పెట్టేస్తే ఎంతో ఆనందపడిపోతాం మనం. శ్రీశైలం వెళ్ళానరా ఎంతసేపు ఉన్నానరా శివలింగం దగ్గర కూర్చుని, అలాగే తిరుపతి వెళ్ళానరా ఎంతసేపు ఉన్నానరా అంతరాలయంలో ఉండి అనుకుంటాం. అది మన పూర్వజన్మ సుకృతం, మన పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం, మనం చేసుకున్న పుణ్యం ఉంటేనే అది లభ్యమవుతుంది తప్ప లేకపోతే ఎన్నిసార్లు దేవాలయాలకు వెళ్ళినా స్వామి యొక్క ఇది ఉండదు. అయితే ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా నియమ నిష్టలతోటి తర్వాత వినయ విజేతలతోటి స్వామి దర్శనానికి రావాలి ఇక్కడ నరసింహస్వామి. ఇంచేతంటే ఆయనకి మహా చండకోపి, రుద్రుడికి ఎంత కోపం ఉంటుందో ఆయనకి ఆయనకంటే డబల్ ఉంటుంది దీనికి. ఇంచేతంటే చండకోపినేని మహా అవతారం యొక్క సారూప్యం ఆయనకి, చండకోపినేని మహా అనే అష్టోత్తరాల్లోనూ సహస్రాల్లోనూ కూడా వస్తుంది. ఆయనకి పువ్వు పెట్టినా కోపమే, పువ్వు తీసినా కోపమే, ఆయన ఎదురుకున్న ముక్కు కోక్కున్న కోపమే. అంచేత ఆయనతో కొంచెం జాగ్రత్తగా వినయ విజేతలతో ఉంటే ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోపకం నృసింహం భీషణం అనేసి వెంటనే భద్రం అన్నాడు. అంటే వీడి కనుక భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో నన్ను అర్చన చేసినట్లయితే భద్రం ప్రహ్లాదుడి కంటే ఎక్కువగా భద్రంగా చూసుకుంటాను అని స్వామివారే మనకి చెప్పున్నారు. కాబట్టి ఈయన్ని మాత్రం మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ అవతారాన్ని మించినటువంటి అవతారం ఇంకొకటి లేదు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధన కనుక చేసినట్లయితే అన్నీ లభ్యమవుతాయి. ఇప్పుడు చూడండి కట్టుమొత్తనాలని ఈ మంత్రాలని చేతబళ్ళని ఇట్లాంటివి గ్రహదోషాలు బాగోకపోవటం లేకపోతే ఇతరత్ర అనేకమైన దృష్టి దోషాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం మూలంగా అవి తొలగుతాయి, ఆ దృష్టి దోషాలు ఇవన్నీ కూడా. అలాగే ఈయన ద్వారా విష్ణుమూర్తి కనుక అంటే శ్రీదేవి భూదేవులు ఆయనకి కాబట్టి అసలైన పట్టాదారుడు ఎవరయ్యా అంటే ఈయనే. ఎంచేత స్థిరాస్తి చరాస్తి, స్థిరాస్తి
భూదేవి, చరాస్తి లక్ష్మీదేవి. ఈ ఉభయదేవీరుల్ని కూడా భార్యలుగా స్వీకరించి ఉన్నాడు కనుక మనకి ఈ రెండు కూడా లభ్యమవుతాయి. ఒక ఇల్లు కావాలన్నా, స్థలం కావాలన్నా, ధనం కావాలన్నా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయటం మూలంగా అవి మనకి లభ్యమవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ స్వామివారు ఈ ఆలయానికి ఇక్కడ వెలిసిన తర్వాత, దేవతలు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత, పరాశర మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఇక్కడికి ప్రవేశించి చక్కగా రోజు కూడా స్వామివారికి ఆరాధన చేసి తపస్సు చేసుకుని స్వామి సిద్ధి పొందినటువంటి కొండ. అంటే స్వామి, ఈ కలియుగంలో మానవులు పాపచిత్తులై ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలకు అని చెప్పి నువ్వు ఇక్కడ వెలసి ఉన్నావు, కాబట్టి ఆరాధన చేయటం లోక సంరక్షణార్థం కనుక అని చెప్పి ఆ పరాశర మహర్షి, ఇక్కడ దేవుడు కోనేరు ఉంది, పక్కన కోనేరు కనబడుతుంది, ఆ కోనేటి నుంచి స్నానం చేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పైకి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుని, అర్చన చేసుకుని, వంట వండుకుని, నైవేద్యం పెట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన పరాశర మహర్షి. మనందరి కోసం ఈ తొమ్మిది అంగుళాల విగ్రహం కూడా ఉత్సవాల సమయంలో మనకు కనబడదేమో అని చెప్పి ఈ గుమ్మానికి ఎదురుకుండా ఇక్కడ ఈ స్వామివారిని ప్రతిష్టాపన చేశారు, పెద్ద విగ్రహం. అంటే మీరు రేపు మీరు తీర్థాల్లో కనుక వచ్చారనుకోండి, మార్చి నెలలో పాల్గొన సుదేకానికి తీర్థం జరిగినప్పటి నుంచి 5 రోజులు జరుగుతుంది. 5 రోజులు కూడా లిమిట్ అన్లిమిటెడ్, ఇప్పుడు టైమింగ్స్ ఏమి ఉండవు. మార్నింగ్ 6 to 11 వరకు కూడా టెంపుల్ తీసే ఉంటుంది, మధ్యలో నైవేద్యానికి 1 గంట ఆపుటాము అంటే పెద్ద క్వశ్చన్ కాదు. అప్పుడు మాత్రం తిరుమల కంటే ఎక్కువగా భారీ మొత్తంలో ఉంటారు జనం. అప్పుడు ఇలా కూర్చోవడానికి ఉండదు, మీరు ఇచ్చిన పువ్వు తీసుకోము, మీకు శడకాపురం ఉండదు, మీకు తీర్థం ఉండదు, ఏమీ ఉండవు. దర్శనం చేస్తూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు, దర్శనం చేస్తూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అగో అటువంటి కంగారులు కూడా స్వామి దర్శనం కాదేమో అని చెప్పి పరాశర మహర్షి మన కోసం ఆలోచించి ఎదురుకుండా ఇక్కడ చెప్పి, అంటే ఇక్కడ వాస్తుతో సంబంధం ఏమి ఉండదు. ఇక్కడ ఈ ఆలయానికి ధ్వజస్తంభం దేవుడికి వెనకాల ఉంటుంది, పక్కన ఉంటుంది, ఆలయానికి వెనకాల ఉంటుంది, స్వామికి కాదు ఆలయానికి వెనకాల ఉంటుంది. ఈ స్వామి ఏమో ఏ దిశలో ఉన్నాడో కానీ, నార్త్ పాయింట్ వేసినా కానీ సరైనటువంటి దిశ రాదు. అంటే మనకి ఉత్తర పశ్చిమాలకి మధ్యస్థంగా ఉన్నట్లుగా మనకి అది చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ స్వామి ఏం చేద్దంటే, ఇడ్డుగారడు అందులేడని సందేహం వలద చక్రి అని ఆ వేళ వాళ్ళు చెప్పినట్టుగా స్వామి అన్నింటయందు ఉన్నాడు కనుక ఈ స్వామికి ఇక్కడ దిక్కులతోటి కానీ ఆలయ వాస్తుతో కానీ ఇక్కడ ఏం సంబంధం లేదు. ఆయన ఎక్కడైతే విరిచారో అక్కడే అలా ఉంచి దేవతలే ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నారు కనుక చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఇక్కడ కోరుకొండ అనేటువంటి పేరు ఉంది ఈ ఊరికి. ఎంచేత వచ్చిందంటే ఈ ఊరు, ఈ కొండ గురించే, ఈ స్వామి గురించే ఈ ఊరికి కోరుకొండ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఆ రోజున ప్రహ్లాదుణ్ణి ఆ దేవతలు శాంతంగా ఉండమని స్వామిని నువ్వు కోరవయ్యా అని కోరిన ప్రదేశం గనక కోరుకొండ అని, ధాన్యపరాశిలా కోరుగా ఉండేటువంటి కొండ మీద వెలిసాడు కనుక కోరుకొండ అని, భక్తులు 615 మెట్లు ఎక్కి వచ్చి భక్తితోటి స్వామి దర్శనం చేసుకుంటే దర్శన మాత్రం చేతనే సర్వపాపాలను పోగొట్టి వారు కోరినటువంటి కోరికలు ఇచ్చేటువంటి కొండ కనుక కోరుకొండ అనేటువంటి నామధేయంతో స్వామివారు ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నారు. పరాశర మహర్షి ఇక్కడ తపస్సు చేశారు కనుక ఈ కొండకు పరాశరగిరి అనేటువంటి పేరు ఉంది. ఈ కొండ చుట్టూరా కూడా పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం మూలంగా ఈ కొండకి పారిజాతగిరి అనేటువంటి నామధేయం కూడా కొంతకాలం అలాగే ఉండేది. అయితే ఇక్కడ త్రేతాయుగంలో రాముడు కూడా సీతాదేవుని వెతకడానికి వెళ్ళినప్పుడు గోదావరి పరీవాహ ప్రాంతం గుండా వెడుతూ కొంతకాలం ఇక్కడ స్వామివారిని ఆరాధన చేసుకు వెళ్ళినట్లుగా కూడా మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అలాగే ద్వాపరయుగంలో పాండవులు వారు కూడా ఇక్కడ ఈ కొండకు ఎదురకుండా ఉండేటువంటి కొండ పాండవులు కొండ, అక్కడ గుహలు ఉన్నాయి, ఆ గుహల్లో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ప్రతినిత్యం వచ్చి స్వామివారిని అర్చన చేసుకు వెళ్ళినట్లుగా కూడా మనకి ఆ స్థలపురాణంలో అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ఆ రెడ్డి రాజుల విగ్రహాలు బయట రెండు ఉన్నాయి. ఆ 11వ శతాబ్దంలో ఇంచుమించుగా 2వ ప్రతాపరుద్రుడి కాలంలో మనకి వెలుగులోకి వచ్చినట్లుగా, అంటే అప్పటి వరకు ఇవన్నీ దేవతల యొక్క పరిరక్షణలోనూ అవి అర్చన జరుగుతున్నాయి. అయితే ఈ స్వామివారిని అందరూ పరిపాలన చేశారు. చోళులు, మల్లులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, చంద్రవంశకులు, సూర్యవంశకులు, బౌద్ధులు, అలాగే ముస్లింలు అందరూ పరిపాలన చేశారు ఈ స్వామివారిని. ఈ స్వామివారికి ఎంతమంది పరిపాలన చేసినా వేల కొలది స్వామివారికి ఎకరాలు పొలాలు ఇవన్నీ దారాదత్తాలు చేస్తూనే ఉండేవారు. కానీ అవన్నీ కూడా వెళ్ళిపోయాయి, భూస్థాపితాలు అయిపోయాయి, కొన్ని కొన్ని ఎవరికి అగ్గిండి వాళ్ళు లాగేటాలు ఇవన్నీ అయిపోయాయి. మన జానుడి పట్టు అయినా కానీ మింగడానికి ఎంతైనా సరిపోదు కనుక ఇవన్నీ ఆమె పట్టు ఉండ చేసుకుని మింగేశారు మొత్తం. ఏమైనా ఏదో ప్రస్తుతానికి ఒక 17 ఎకరాలు మాత్రం ఉంటే అది అన్నవరం దేవస్థానం తీసుకుని దత్తత చేసుకుని చక్కగా మళ్ళీ భక్తుల యొక్క సహాయ సహకారాలతో దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక కృషి జరుగుతుంది.
ప్రస్తుతం ఎడాప్టిన్ అన్నవరం టెంపుల్ అని చేత మాకు జీతపచ్చాలవన్నీ కూడా వాళ్లే చూస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ స్వామివారికి ప్రతినిత్యం కూడా ఏకకాలాచన ఉదయం 9:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం ఉంటుంది ఇక్కడ టైం ప్రకారంగా. అయిన తర్వాత మళ్ళీ గంట కొడతారు, నైవేద్యం అయిన తర్వాత మళ్ళీ తలుపులు మూసివేయడం జరుగుతుంది. తర్వాత వచ్చినా కానీ దర్శనం అనేటువంటిది ఇక్కడ ఉండదు, ప్రస్తుతానికి జరుగుతుంది. అయితే ఎదరెత్తరా ఇంకా ఏదైనా కొంచెం డెవలప్ అయినట్లయితే ప్రభుత్వాలన్నీ కూడా కలిసి వచ్చి ఇది ఇంకా భక్తులు కలిసి వచ్చి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి కనుక పరిచినట్టయితే దీనికి కూడా ఏకకాలార్చనే కాదు ద్వికాలార్చన, త్రికాలార్చన, షట్కాలార్చనలు అన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ మనం చేసుకోవాలంటే ఇది కొండ కూడా గుల్లస్వాయిలు ఇక్కడ అన్ని జాతరం రాతి కొండ పూర్తిగా రాతి కొండ కాదు, పురావస్తు శాఖ పరిధిలో ఉంది కాబట్టి పర్మిషన్ ఎవరు ఇక్కడ ఇచ్చేదంటే కొండకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది, ఆలయానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని ప్రతి దానికి పర్మిషన్ అనేటువంటిది వాళ్ళ ద్వారా మనకు లభ్యం కాదు. అందుచేత ఆలోచిస్తున్నారు ప్రతిదీ కూడా చేయడానికి, ఒక రూపమే వేయటానికైనా ఒక ఎక్సలెటర్ వేయడానికైనా ఏది చేయాలన్నా కొంచెం ఆలోచించి తీవ్ర నిర్ణయం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ దానిలో భాగంగానే డిలే అవుతోంది. అది స్వామి ఆజ్ఞానుసారం ఆయన ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు మనకి ఇంకా మున్ముందు మంచి సదుపాయాలు వచ్చి ఈ స్వామివారిని దర్శనం అందరికీ కూడా ముసలి వాళ్ళకి కూడా లభ్యం కావాలి. మేము చాలామందిని చూస్తాం పాపం ముసలి వాళ్ళకు కొండ కిందకు వచ్చి నమస్కారం చేసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, అయ్యా అంత ఎత్తు కొండ మీద ఎక్కావు నువ్వు, మేము ఎక్కగలమా, మాకు దర్శన భాగ్యాన్ని ఇవ్వలేవా నువ్వు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా చూశాము. ఇంకో అటువంటి వాళ్ళకి కూడా ఇటువంటి రూపవేలు కానీ ఎక్సలెటర్ కానీ వేస్తే వాళ్ళు కూడా వచ్చి చక్కగా మనకు మళ్ళీనే వాళ్ళు కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశం లభ్యమవుతుంది. అది స్వామి ఆజ్ఞానుసారం ఆయన చేతుల్లో ఉండి ప్రస్తుతం మాత్రం ఆయన నారసింహుడు మన నార లాగేస్తున్నాడు. ఎందుచేతనం అంటే 615 మెట్లు ఎక్కడం అంటే మాటల షుగర్లు ఉండొచ్చు, బీపీలు ఉండొచ్చు, నడు నొప్పులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, అలసరలు ఉంటాయి, మధ్యలో కోతులు ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటూ వచ్చి పైకి వచ్చేటట్టు ఆచార్య గారు ఉండకపోవచ్చు. ఇవన్నీ తట్టుకుని ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకుంటున్నామంటే మీరు ఎంత పుణ్యాత్ములని మేము చెప్పుకోవచ్చు. ఎందుచేతంటే స్వయంభూ క్షేత్రాల్లో పూర్వజన్మ సుకృతి ఉంటేనే కానీ దర్శనం అనేటువంటిది లభ్యం కాదు అని మాత్రం సంశయాత్మ వినశ్యతి. కాబట్టి ఈ స్వామి దర్శనం మీకు జరుగుతోంది అంటే మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్న వాళ్ళనే ఈ స్వయంభూ క్షేత్రంలో ఎంతసేపు ఇక్కడ కూర్చుని స్వామి దర్శనం చేసుకోగలుగుతున్నారు. అయితే ఈ స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామిగానే చెప్పబడుతూ ఉంటుంది. కోరిన వరాలు ఇచ్చేటువంటి కొండ, మానవ జన్మ మనకి ఎన్నో కోరికలు ఉంటాయి కానీ కోరేటువంటి పద్ధతిలో స్వామివారిని కోరాలి తప్ప మనం ఏదో ఓ ప్రభుత్వోద్యోగికి లంచం పెడుతున్నట్టుగా మాత్రం స్వామిని కోరకూడదు. చాలామంది కోరుతారు, మా అమ్మాయికి పెళ్ళి అయితే మేము అరటిపళ్ళుగా ఇస్తాము, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే 108 కొబ్బరికాయలు కొడతాము, ఇలాగ కోరుతూ ఉంటారు. అంటే నీ యొక్క 108 కొబ్బరికాయల కోసం, నీ యొక్క ఇచ్చేటువంటి అరటిపళ్ళు గెల కోసం ఆయన వెయిటింగ్లో ఉండాలా, ఆయనకి లంచం పెడుతున్నామా అని తప్పు. అలా కోరకూడదు. మనది మానవ జన్మ కాబట్టి మనం స్వామికి ఏం చేయాలనుకున్నామో చేసేటమే. అరటిపళ్ళు గెల ఇవ్వాలనిపించింది ఇచ్చేయి, కొబ్బరికాయలు 108 కొట్టాలనిపించింది కొట్టేయి. స్వామి నాకు ఈ జన్మ నువ్వు ఇచ్చావు కాబట్టి నాకేమీ తెలియదు, నేను పుట్టేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళను, అన్నీ నీకు తెలుసు, అది ఏం కావాలో నాకు నీకు తెలుసు, అందుచేతను నువ్వే చూడు అని ఒక నమస్కారం పెడితే అన్నీ ఆయనే చూస్తాడు. అందుచేత ప్రత్యేకించి ఇక్కడ కోరవలసిన పని లేదు కానీ ఇక్కడ కోరుకోండిరా అంటున్నాడు. శాస్త్రానికి విరుద్ధంగా కోరుకోమంటున్నాడు, కోరుకోండా, కోరుకోండిరా, కోరుకోండా. దానికి శాస్త్ర ప్రమాణం ఉంది, దదాతీతి దేవా, ఇచ్చేటువంటి వాడు దేవుడు అని ఉండి, దహతి దహయతీతి దేహ, తగిలిపడిపోయేటువంటిది శరీరము, దదాతీతి దేవ, ఇచ్చేటువంటి వాడు దేవుడు. ఇచ్చేటువంటి వాడు దేవుడు అయినప్పుడు వడ్డించేవాడు మన వాడ ఏడనుకోండి, కడబంతిలో కూర్చున్న కానీ మిరపకాయ పట్టించి పట్టుకొచ్చి వేస్తాడు కదా. అలాగే నేనే ఇస్తున్నాను, కోరుకోమంటున్నాడు కనుక ధర్మబద్ధమై నీతిబద్ధమై న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవాలి. అంతే తప్ప ఏదో మహేష్ బాబు లాంటి మొగుడు కావాలనో, లేకపోతే తమన్నా లాంటి భార్య కావాలనో, ఇలాంటి విపరీతమైనటువంటి కోరికలు కోరకూడదు అక్కడ. అందుచేత స్వామివారిని మన ధర్మబద్ధమై నీతిబద్ధమై న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏమన్నా ఉంటే ఒకసారి చూడవయ్యా బాబు, ఆ పని అవటం లేదు నాన్న, కొంచెం చూసి పెట్టి నాకు, ఇది ఏం చేస్తే అవుతుందో నాకు అర్థం కావట్లేదు, అది నువ్వే చూడాలి అని చెప్పి ఆ పరమాత్మకే కష్టాలు సుఖాలు రెండు ఆయనకి అప్పచెప్పినట్లయితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. అందుచేతను కోరుకోండి, స్వామి పలానా
ఈ కోరిక నెరవేరినట్లయితే మరలా నీ మెట్లెక్కి కొండకు వస్తాను అని బ్రొక్కుంటే ఆ కోరిక ఇక్కడ తప్పనిసరిగా నెరవేరుతుంది. కనుకే ఇది కోరుకుంటే ఈ స్వామివారికి పాల్గొన శుద్ధ ఆకాశ లగాయట్టుకుని 5 రోజులు స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, కళ్యాణ ఉత్సవాలు. అలాగే మాఘశుద్ధ ఏకాదశి లగాయట్టుకుని 5 రోజులు స్వామివారికి ఇక్కడ త్రినక్షత్ర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అంటే అధ్యయనోత్సవాలు అంటారు వాటిని, అవి జరుగుతుంటాయి. అలాగే కృష్ణాష్టమి కూడా 2 పూట్ల కూడా కొండ ఎక్కటం అక్కడ జరుగుతూ ఉంటుంది. అప్పుడే 2 కాలార్చన జరుగుతాయి. ఇప్పుడు అధ్యయనోత్సవాల్లో 5 రోజులు, కళ్యాణోత్సవాల్లో 5 రోజులు, కృష్ణాష్టమి రోజు 1 రోజు. ఈ 11 రోజులు మాత్రమే 2 పూట అర్చన ఇక్కడ జరుగుతుంది. మిగిలిన రోజుల్లో ఏకకాలార్చనే స్వామివారికి జరుగుతుంది. కాబట్టి మీకు తెలియనటువంటి వారికి మీరు కూడా తెలియజెప్పండి, స్వామివారి దర్శనం చేసుకోండి, పుణ్య ఫలితాన్ని పట్టుకెళ్ళి మీరందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సంతానాదులతోటి మీరందరూ తొలతూగుతూ ఉండాలని, ఆ శక్తి ఆ లక్ష్మీ నరసింహ స్వామివారి మీకు కలగజేయాలని స్వామివారిని వేడుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఈ వీడియోని చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ వన్ సెకండ్ ఏంటంటే మనకి కోరుకొండ గురించి మీకు ఈ గుడి స్వామి గురించి అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఓకే, మీరు అందరూ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా దర్శించాలనుకున్నట్లయితే స్వామివారు చెప్పినట్లుగా మీరు ఈ గుడికి దర్శించుకోవడానికి రండి. ఇక్కడ ఉంటే చాలా బాగుంది గుడి అయితే, మీకు నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా దర్శిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. జై హింద్ ఉంటాను.